హే గైస్, మొత్తానికైతే ఇప్పుడు మనకి సామ్సంగ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ పేర్ అయితే S20 అని కన్ఫర్మ్ అయింది. సో మ్యాక్స్ వైన్ బ్యాక్ నుంచి మనకి రీసెంట్గా ఈ లీక్ వచ్చింది. ఇదైతే మనకి బూట్ స్క్రీన్ లీక్ అనమాట, S20+5G వేరియంట్ది. సో దీనివల్ల మనకేం కన్ఫర్మ్ అవుతుందంటే, ఇప్పుడు S11 అని అయితే నెక్స్ట్ ఫ్లాగ్షిప్ని సామ్సంగ్ పిలవట్లేదు. సో సామ్సంగ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ని S20+S20 Ultra అని పిలుస్తున్నారు. సో ఈ నేమింగ్ ఏంటంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే నేను ఆల్రెడీ కంటిన్యూటీ ఉంటే మంచిది అనుకున్నాను. S8, 9, 10 అట్లా మంచిగా నేమింగ్ చేసుకుంటూ వస్తున్నారు. సో S11 ఉంటుంది, లాజికల్గా ఉంటుంది అనుకున్నాను. కానీ సామ్సంగ్ అలా నేమ్ చేయడం వెనకాల కూడా వాళ్ళకి వాళ్ళ సొంత రీజనే ఉంటుంది. సో ఎందుకంటే కొత్త సంవత్సరం 2020లో లాంచ్ చేస్తున్నారు కాబట్టి S20 అందానికి కొంచెం వినడానికి బాగుంటుంది. ప్లస్ చాలా హై నెంబర్ కాబట్టి iPhone 11 కంటే S20 హయ్యర్ నెంబర్ అని చెప్పి కొంతమంది దాన్ని కూడా ఫేవర్ చేయడం ఉంటుంది. సో అలాంటి రీజన్స్ వల్ల వాళ్ళు పెట్టారనుకుంటున్నాను. సో దానికైతే అగెన్స్ట్ ఏం కాదు. సో మనకి లీక్స్ చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ బ్యాక్ లీక్ కూడా ఉంది. సో ఇది S20+5G వేరియంట్ బ్యాక్ ప్యానల్ అనమాట. సో మీరు వెనకాల చూసుకుంటే మనకి పెరిస్కోప్ లెన్స్ అనేది ఏం లేదు. సో మనకేంటంటే ఇప్పుడు లీక్స్ చెప్తున్నది S20 Ultra వేరియంట్కే పెరిస్కోప్ లెన్స్ వస్తుంది. సో ఈ S20+ అనే వేరియంట్ ఏదైతే ఉందో దానికి ఓన్లీ మనకి చూసుకుంటే 2x కానీ 3x కానీ ఆప్టికల్ జూమ్ అయితే వస్తుంది, మనకి 5x దాకా పెరిస్కోప్ జూమ్ అయితే రాదు. సో మళ్ళీ ఫ్రంట్ చూసుకుంటే మనకి మళ్ళీ ఎడ్జ్ స్క్రీన్ ప్యానల్ ఇచ్చాడు, సెంటర్ హోల్ పంచ్ ఇచ్చాడు, మళ్ళీ పైన కింద బెజల్స్ అయితే ఈసారి చాలా తగ్గించేశారు. సో మనకేంటంటే ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా నేమింగ్ ఇచ్చాడు. సో మామూలుగా S11E అని ఉండాల్సిన ఫోన్ని తీసుకొచ్చి S20 అన్నాడు, S11 నార్మల్ ఫోన్ వచ్చేసి S20+ అన్నాడు, మామూలుగా S11+ ఉండాల్సిన ప్లస్ వేరియంట్ని తీసుకొచ్చి S20 Ultra అని నేమ్ చేశారు. సో అల్ట్రా అనే పేరు ఏంటంటే అది ఓన్లీ వినడానికి బాగోవడానికి కాదు. సో మీకు నేను లీక్స్ చెప్పిన తర్వాత మీకు అయితే అర్థమవుతుంది. S10 నార్మల్ S20 వచ్చేసి మీకు ఫ్లాట్ స్క్రీన్ వస్తుంది, కానీ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, సెంటర్ హోల్ పంచిస్తాడు. సో మళ్ళీ కొత్త స్నాప్డ్రాగన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా వస్తుంది వీటన్నిటిలో. సో తర్వాత వచ్చేసి S20+ గురించి మాట్లాడుకుంటే మనకి బిగ్గర్ స్క్రీన్ అయితే వస్తుంది, 6.7 inches స్క్రీన్ వస్తుంది, ప్లస్ మనకి మళ్ళీ కర్వ్డ్ ప్యానెల్స్ వస్తాయి, QHD డిస్ప్లే ఉంటుంది, ప్లస్ మళ్ళీ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా గురించి మాట్లాడుకుంటే అల్ట్రాలో ఇంకొంచెం పెద్ద స్క్రీన్ వస్తుంది, ప్లస్ మళ్ళీ కర్వ్డ్ 120Hz అయితే ఉంటాయి. సో మనం ఏంటంటే లాస్ట్ టైం 1+90Hz వచ్చినప్పుడు ఏంటి సామ్సంగ్ ఇంకా Note 10 90Hz తీసుకురాలేదు అనుకున్నాం. సో ఇప్పుడైతే సామ్సంగ్ డైరెక్ట్గా 120Hz జంప్ అవుతున్నారు, 120Hz 90Hz మధ్యలో వదిలేశారు. సో తర్వాత వచ్చేసి S20 Ultra ఏంటంటే చాలా ఎక్స్క్లూజివ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే 108 MP సెన్సర్ వస్తుందని ఇంతకుముందు చెప్పారు కదా, సో అదైతే ఇప్పుడు మనకి S20 Ultra ఎక్స్క్లూజివ్ అనమాట. సో S20 S20+ వచ్చేసి కొత్త 12 MP 1.8 micron సెన్సర్స్ ఉంటాయి. సో ఈ 1.8 micron అంటేనేమో చాలా పెద్ద సెన్సర్ సైజ్ మామూలుగా ఇప్పుడు ఉన్న వాటికి కంపేర్ చేసుకుంటే. సో ఆ కొత్త సెన్సర్ సైజ్ తోటి ఓన్లీ 12 MP కెమెరాస్ అయితే ఆ రెండింటికి వస్తాయి. సో S20 Ultra అయితే మనకి కొత్త 108 MP సెన్సర్ అయితే వస్తుంది. సో ఆ కొత్త 108 MP సెన్సర్ ఉండడం వల్ల మనకి మళ్ళీ 8K వీడియో కూడా మళ్ళీ S20 Ultra ఎక్స్క్లూజివ్ అని చెప్పి కన్ఫర్మ్ అయింది. సో ఎందుకంటే 12 MP సెన్సర్ ఉంటే చాలదు ఆ రెజల్యూషన్, మనకి చాలా మెగాపిక్సెల్ కావాలి 8K వీడియో తీయాలంటే. సో 8K వీడియో కూడా మనకి మళ్ళీ S20 Ultra ఎక్స్క్లూజివ్ ఇచ్చాడు, ప్లస్ దాంతోపాటు పెరిస్కోప్ లెన్స్ కూడా దానికే ఎక్స్ట్రా ఇచ్చాడు. కానీ ఇంతకు ముందులాగా S10+లో లాగా వచ్చేసి హోల్ పంచ్ అయితే పెద్దది చేయలేదు ఫ్రంట్. సో అది చాలా మంచి విషయం, ఎందుకంటే S10+లో అదొక్కటే నాకు నచ్చలేదు. సో హోల్ పంచ్ అన్నప్పుడు మనకి మళ్ళీ రౌండెడ్గా చిన్నగా మినిమల్గా చేసుకోవాలి, కానీ చాలా పెద్దగా చేశారు S10+లో అయితే. సో ఈసారి S20 Ultra అలాంటిది ఏం లేదు. సో మనం చూసుకుంటే చాలా ఎక్స్క్లూజివ్స్ ఉన్నాయి, అందుకనే దీన్ని అల్ట్రా అని పిలుస్తున్నారు. 8K వీడియో వస్తుంది, 108 MP కెమెరా వస్తుంది, మళ్ళీ పెరిస్కోప్ జూమ్ ఇచ్చాడు, 120Hz రిఫ్రెష్ రేటు, ఇవన్నీ చూసుకుంటే ఇది నిజంగా ఒక అల్ట్రా ఫోన్ అనే చెప్పాలి. సో ఈసారి వచ్చేసి ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఫ్లాగ్షిప్స్లో బెస్ట్ కెమెరాతో వస్తామని అయితే చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమవుతుంది అనేది మనకి మళ్ళీ February 11th అయితే తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. లాంచ్ డేట్ అయితే February 11th అని పెట్టారు కాబట్టి నేను మళ్ళీ S11 వస్తుంది అనుకున్నాను, కానీ లీక్ చూస్తే అయితే అర్థమవుతుంది S11 అయితే రాదు, S20 నేమింగ్తో వెళ్ళారు. సో ఈసారి ఇంట్రెస్టింగ్గా ఏముందంటే, ఇంతకుముందు ఏంటంటే సేమ్ కెమెరాస్ వాడతారు S10 S10+ సెన్సర్ సేమ్ ఉంటుంది,
ఇప్పుడైతే S20 ప్లస్కి S20 అల్ట్రాకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దానిలో 12 MP సెన్సర్ వస్తే దీంట్లో 108 MP సెన్సర్ వస్తుంది. సో మనకి వచ్చేసి ఆ కంటిన్యూటీ ఉండదు క్వాలిటీలో. నాకు తెలిసి S20 ప్లస్కి S20 అల్ట్రాకి మళ్ళీ క్వాలిటీ డిఫరెన్సెస్ ఉంటాయా ఉండవా, డిఫరెంట్ సెన్సర్స్ ఉన్నాయి కదా, ఇమేజ్ సేమ్గా ఎలా మేనేజ్ చేస్తారు అదే క్వాలిటీ వచ్చేటట్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. సో ఇప్పుడు మనకి ఒకటే ఫ్లాగ్షిప్లో ప్లస్ వేరియంట్కి అల్ట్రా వేరియంట్కి మళ్ళీ క్వాలిటీ డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో చూద్దాం కెమెరా అయితే ఎలా మేనేజ్ చేస్తారనేది నాకు ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఒక ప్యాకేజ్ పరంగా చూస్తే చూడడానికి కూడా ఈసారి బెజల్స్ చాలా తక్కువ ఉన్నాయి, చూడడానికి చాలా మంచిగా ఉంది ఫోను. సో చూద్దాం ఏ వేరియంట్ ఎలా వస్తుందని చెప్పి. సో ఇదైతే మనకి శాంసంగ్ గెలాక్సీ S20 లీక్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు దీని గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అవుతానండి. మీకు ఏ మోడల్ నచ్చింది, మీరు కొనాలంటే ఏది కొంటారు, S20 కొంటారా, S20 ప్లస్ కొంటారా, S20 అల్ట్రా కొంటారా, మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏ ఫీచర్ నచ్చలేదు, ఏ ఫీచర్ నచ్చింది, అన్నీ అయితే మీరు కామెంట్ సెక్షన్లో వదలండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.